పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. రాచకొండ కమిషనరేట్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరు యూట్యూబ్ లో స్నాచింగ్ ఎలా చేయాలో చూసి నేర్చుకున్నారని తెలిపారు. ఈ ఆరు స్నాచింగ్ కేసులను ఛేదించగలిగామని తెలిపారు. దానికోసం ఐటీ సెల్ సీసీఎస్లతో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని మహేష్ భగవత్ వివరించారు. ఏపీ కడప ప్రాంతానికి చెందిన సయ్యద్ భాషా అలియాస్ సయ్యద్, షేక్ ఆయుబ్, షేక్ మహమ్మద్ ఖాలిద్, నాగొల్లు శశిధర్ రెడ్డి, పఠాన్ జాఫర్ ఖాన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నిందితులు సంవత్సరంన్నర నుండి స్నాచింగ్లు చేస్తున్నారని వెల్లడించారు. ఏపీలోని తిరుపతి అర్బన్, విజయవాడ, నెల్లూరు, గుంటూరులలో 32, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 స్నాచింగ్లు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఈ కేసును ఛేదించగలిగామని తెలియజేశారు. నిందితుల నుండి 10 లక్షల విలువ చేసే బంగారు నగలు, 1,70,000 రూపాయల నగదు, టయోటా కార్, 7 లక్షలను సీజ్ చేశామని వెల్లడించారు. మొత్తం 18,70,000 విలువ గల వస్తువులను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు. మా హస్బెండ్ నేను ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను. మా ఇంటి ముందే, మా ఇంటి ఎదురుకుండానే తను అపార్ట్మెంట్ ఎదురుకుండా జరిగింది ఈ కేసు. మా హస్బెండ్ కూడా పక్కనే ఉన్నారు, ఇలా పట్టుకున్నాను. పట్టుకుని నేను కొంచెం నా చేతిలో కొంచెం ముప్పు ఉంది, లాక్ అయిపోయాడు. వెంటనే నేను ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అంటే, నాకైతే ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు వింటాం కానీ మా సర్కిల్లో చుట్టాలు కానీ ఎప్పుడు వినలేదు. నాకు సినిమా నాలెడ్జ్ ఉంది కానీ ఏ నాలెడ్జ్ లేదు. ఎప్పుడు సినిమాలో నాకు ఎప్పుడు సినిమాలో బ్యాడ్గా చూపిస్తారు ఎక్కువ, అదే మైండ్లో బాగా ఉంది. మా కొలిక ఆయన, మా ఇంటి పక్క ఆయన అదే టైంలో వచ్చి కంప్లైంట్ ఇద్దాం, నేను వస్తాను చూడడానికి మా డ్రైవర్ వచ్చారు. నేను తెలవకు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే నాకు అక్కడ చూసి చాలా ఆశ్చర్యం వేస్తుందండి, ఎందుకంటే అందరు డిపార్ట్మెంట్ చాలా అలర్ట్ అయ్యారు. వెంటనే మా ఉన్న ప్లేస్కి వచ్చారు. మొత్తం డిఎస్పీ ఉన్న డిపార్ట్మెంట్లో పోస్టుల నుంచి అంత ఐడియా లేదు. మొత్తం దగ్గర దగ్గర 50 మెంబర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి విషయం తెలుసుకుని మీకు కంపల్సరీ మీకు వస్తుంది అని చెప్పగానే హాస్పిటల్లోనే నాకు మైండ్లో ఎంత ఉందా, ఈ మన దేశంలో మన హైదరాబాద్లో ఎంత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత అలర్ట్గా ఉందని చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నాకు వచ్చేస్తుంది, ఇంత ఎలా ఎలక్ట్ అవుతారు అని. ఒక్క సెకండ్లో అందరు డిపార్ట్మెంట్ అంతా దగ్గరకు వచ్చేసారు. వచ్చి తర్వాత అప్పటి నుంచి ఒక ఆయన డిపార్ట్మెంట్లో పేరు తెలియదు నాకు, ఆయన ఫాలో అప్ చేస్తానే ఉన్నారు. మీ ధైర్యం చెప్పారు, నా నెంబర్ ఇచ్చాను తీసుకోండి అన్నారు. నేను 2-3 సార్లు కూడా చేశాను పోలీస్మెంట్. ఆ రోజు నేను పోలీసు కంప్లైంట్ ఇవ్వద్దులే అనుకున్నాను, ఎదురుండే దొరుకుతారా అని. కానీ అసలు ఎప్పుడు నేను స్పీచ్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా ఇంటి ముందే సిసి కెమెరా కూడా ఉంది సార్, ఉంది. ఆ ఫుటేజ్ చూశారు సార్, తర్వాత పక్క ఏరియా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా ఇద్దరు ఉంటే ఆ రోజు నుంచి ఫాలో అప్ చేశారు. నేనే ఆశ్చర్యపోతున్నాను, ఈ 10 డేస్లో ఇంత తొందరగా అది వస్తుందని నేను గెస్ చేయలేదు. కాకపోతే ఇలాంటి కేసులు జరగకుండా ఉంటుందిలే అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దాము అని వేరేతో నేను ఇచ్చాను. కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే 10 డేస్లో నాకు వచ్చిందంటే ఆనందం అంత లేదండి. ఎందుకంటే ఇంత డిపార్ట్మెంట్ ఇంత ఫాలో అయిందనే విషయం నాకు తెలిసింది. మా ఆఫీస్ ఉంది అనుకోలేదు, ఏదో కంప్లైంట్ తీసి పంపించేస్తారనుకున్నాను. దొరకదులే, ఊరికే ఇవ్వటం ధర్మం అన్నట్టు ఇచ్చాను అని ఇలా చేయలేదు. కానీ ఇక్కడ చూసి అంతా చూస్తే డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు. చాలా ఇలా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటుందని నాకు ఎప్పుడూ తెలియదు. సినిమాలో చూసిన వాళ్ళకే తప్ప ఏం తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత ఎంత ఎలక్ట్గా ఉంటారు ఈ డిపార్ట్మెంట్ గా మీరు చాలా సినిమా ఎక్కువ చూస్తారమ్మా. లేదు సార్, ఏమైంది మీ ఏరియా? మరి ఇప్పటి కొన్ని శంకర్ నాకు కానీ వెనక 2 రోజులు ఉన్నాయి సార్. మాకు ఇంటి నుంచి వెనక నుంచి వస్తుంటే చేంజ్ పెడతారు బైక్ మీద వచ్చి. ఎంతమంది వచ్చారు, ఏం చేశారు? ఇద్దరు బైక్ మీద వచ్చారు సార్. ఇద్దరు బైక్ మీద వచ్చి 2 రోజులు ఉంది, 2 రోజులు నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకుని వాళ్ళు వెనక నుంచి వచ్చారా ముందు నుంచి వచ్చి? ముందు నుంచి మీరు ఒక్కటి లైట్స్ ఉన్నాయి, లైట్స్ తర్వాత ఏం చేశారు? వాళ్ళకి చేయలేదు. నేను మా వార్డ్ మెంబర్ అబ్బాయి పక్కనే ఉంటే ఆయన తీసారు, శ్రీకాంత్ శ్రీకాంత్ బండి మీద కూడా స్కూల్కొమ్మొద్దు అలా. ఇంకప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఆ టైంలో అక్కడ పోలీసు వాళ్ళు బాగానే ఎంత జబ్బులు వచ్చారు?
ఇరవై నిమిషాల్లో వచ్చేసాడు. వచ్చారు అందరు బాగానే వచ్చారు. అందరు ఆ నైట్కి వచ్చి గంట అంటున్నారు మరి ఇక్కడ 50 మంది ఉన్నారు పోలీసులు. నేను 6 రోజు నైట్ వాకింగ్ చేశాను. వాకింగ్ చేసిన బండి మీద వచ్చాను. నేను 6 రోజు వాకింగ్ చేస్తుంది. నైట్ వాకింగ్ చేస్తుంటే ఇద్దరు బండి మీద వచ్చేస్తాను. నలుగురం ఉన్నాము. బస్ సైడ్ ఇద్దరు, మా సైడ్ ఇద్దరు ఉన్నాము. వాళ్ళు ముందు నుండే వచ్చి ఇట్లా లాక్కొని వెళ్ళిపోయారు. అక్కడ కొంచెం చీకటిగా ఉంది. మా హస్బెండ్ బయటకు ఫోన్ చేశాను సార్. చేస్తే ఇప్పుడు వచ్చి ఆయన కంప్లైంట్ చేశాను. చేసిన తర్వాత వచ్చారు పోలీస్ వాళ్ళు. ఎన్ని గంటల అయింది? నైట్ 25 సంవత్సరాలైంది అదే కాలనీలో. ఏ టైం భయపడ 9-10కే భయపడే అంత ఇదైపోయింది. మన ముందు జాగ్రత్త సరే మనం తెలుసుకోవాలి. రాత్రి అది నేను పాప హాస్పిటల్ నుండి ఇంటికి వస్తున్నాను. ఇంటికి వస్తుంటే నేను మా పాప ఎక్స్ అయింది. నేను ఇంట్లో మాట్లాడుతూ వస్తున్నాను. వాళ్ళు ఎదురొచ్చి అంత దూరం వెళ్ళినాక చేయిట్లో పెట్టి ఇక్కడ ఒక్కటి మాకు స్పెషల్ అయింది సార్. వెంటనే నేను ఇద్దరు చూసుకునేటప్పటికీ లేదు. మా పాప చెప్తే అరిచాను. అప్పటికంతా ఒకటి జస్ట్ ఒక 2 మీటర్స్ దూరంలోనే గాలి ఉన్నాను. నాకు సాధించిన అంత దూరంలో పడింది. మా పాప వెంటనే 100కి డైన్ చేస్తే జస్ట్ ఒక 5 మినిట్స్ లోపే వచ్చేసి ఏ తారీఖు? ఈ జూలై నెల పోయిన 26th రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో 2 చైన్ స్నాచింగ్ అయింది. ఒకటి స్నాచింగ్ అయింది ఇమీడియట్లీ, కొంతసేపు తర్వాత మళ్ళీ ఒక స్నాచింగ్ అక్కడ నుంచి కొంత దూరంలో జరిగింది. ఆ సంఘటన అది జూలై రోజు, అది పునరుద్ధి అయింది. దానికి ఈ 4 చైన్ స్నాచింగ్ మన ఛాలెంజ్గా తీసుకొని ఈ చైన్ స్నాచింగ్ కోసం ఒక స్పెషల్ బృందాలు మనం తయారు చేశారు. దాంట్లో మన లోకల్ పోలీస్ మేడిపల్లి, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ డిఐతో పాటు మన ఐటీ సెల్ తరఫున సీసీటీవీ స్పెషల్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఉన్నాం. తర్వాత మన సీసీఎస్ టీమ్ వాళ్ళు కలిసి మొత్తం ఫస్ట్ అది ఈ సీసీటీవీ కెమెరాస్ అంత స్కానింగ్ చేసి దెన్ దిగట్ అది రిలయబుల్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ని కొంత డెవలప్ చేసి యాక్ట్ చేస్తూ ఈరోజు ఈ టీమ్ హ్యాస్ పార్ట్ ఈ గ్యాంగ్లో మొత్తం 5 దాంట్లో 4 వాళ్ళు ఈ ప్రత్యక్ష ఆఫెన్సెస్ చేస్తున్నారు. 5 వ్యక్తి ఎవరు ఉన్నారు? ఆయన ప్రాపర్టీ రిసీవర్. ఈ గ్యాంగ్ దగ్గర ప్రాపర్టీ కలెక్ట్ చేస్తూ ఆ ప్రాపర్టీ అన్ని డిస్పోజ్ చేయాలి, మార్కెట్లో అమ్మడం. ఆ రిసీవర్గా 5 వ్యక్తి అని పనిచేస్తున్నారు. ఈ 5 కూడా కామన్ బ్యాక్గ్రౌండ్ అంటే మొత్తం 5 కడప జిల్లా. అక్కడ కడప టౌన్ నుంచి 4 ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం నాగోడు శశిధర్ రెడ్డి అని ఆయన రాజ్యం పెట్టమంటారు. ఈ గ్యాంగ్కి ప్రధాన నిందితుడు ముఖ్య సూత్రధారది సయ్యద్ బాషా అలియాస్ సయ్యద్ సనత్ ముస్తఫా 33 ఇయర్స్ కాకితాల పెంట కడప టౌన్. ఈయనతో పాటి శేఖ్ అయూబ్ రవీంద్రనగర్ కడప టౌన్,
షేక్ మొహమ్మద్ ఖలీద్ కాకితాలపేట కడప టౌన్ ఈ షేక్ బాషా మెయిన్లీ స్నాచింగ్ స్నేక్ పార్టీ చేస్తారు షేక్ అయ్యమది బైక్ రైడర్ తర్వాత షేక్ మొహమ్మద్ ఖలీద్ ఈయన క్యాబ్ డ్రైవర్ ఈయన ఈ స్నాచర్ని బైక్ రైడర్ని ఇద్దరిని తీసుకొని కడప నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి వాళ్ళు ఫస్ట్ అది హీరో హోండా బైక్ అది దొంగతనం చేస్తారు హీరో హోండా బైక్ దొంగతనం చేసి ఆ బైక్ వాళ్ళు వాడుకొని స్నాచింగ్ చేసి మళ్ళీ బైక్ అది వదిలేసి మళ్ళీ అది ఫోర్ వీలర్తో మళ్ళీ కడప వెళ్తారు ఇది వాళ్ళకి మోడస్ ఆపరాండి ఈ మెయిన్ యాక్టివ్ ఎవరు ఉన్నారు సయీద్ బాషా అలియాస్ సయీద్ ఇతను కడపలో 2010లో కాపర్ వైర్ థెఫ్ట్ దొంగతన కేసులో అప్పుడు దొరికారు ఆయన మీద సస్పెక్షన్ కూడా ఉంది తర్వాత ఆయన కువైత్ వెళ్ళారు 2017లో అక్కడ అది డ్రైవర్గా పనిచేశారు ఆయన అక్కడ అది ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఆయన ఇన్వాల్వ్ అయిన తర్వాత ఫిబ్రవరి 2020లో అక్యూజ్ నెంబర్ 2 షేక్ అయ్యూబ్ ఆయన గతంలో కూడా పరిచయం ఉంది ఆయనతో కలిసి మళ్ళీ ఈ చైన్ స్నాచింగ్ పని ఆయన మొదలుపెట్టారు అక్యూజ్ నెంబర్ 2 షేక్ అయ్యూబ్ అది నా ఆటో డ్రైవర్ కడపలో తర్వాత అయ్యూబ్ ఈ నెంబర్ 2 షేక్ అయ్యూబ్ అది ఆయనకు ఆటో డ్రైవర్ కాబట్టి బైక్ రైడింగ్ కూడా ఎక్స్పర్ట్ అంత స్పీడ్లో తర్వాత బైక్ రైడింగ్తో పాటు హీరో హోండా బైక్ స్పెషల్లీ డూప్లికేట్ కీతో ఎలా దొంగతనం చేయాలి ఆ ఈ షేక్ అయ్యూబ్కి బాగా తెలుసు డూప్లికేట్ కీతో వాళ్ళు హీరో హోండా బైక్ మెయిన్లీ ట్రాకింగ్ చేస్తారు ఇక్కడ మన ఆఫీస్లో కూడా కడప నుంచి వాళ్ళు వచ్చి సిక్స్త్ మే రోజు కానీ 26th జులై రోజు మన ఏరియాలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో 10 మోటార్ సైకిల్ దొంగతన కేసెస్ పోలీస్ స్టేషన్లో నమోదై ఉన్నాయి సో మోటార్ సైకిల్ దొంగతన 6th మే రోజు వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు చేశారు ఆ లిమిట్ పరిధిలో అక్కడ నుంచి వాళ్ళు మేడిపల్లికి వచ్చారు 4-5 కిలోమీటర్స్ అది దూరం అక్కడ వచ్చి మళ్ళా ఈ ఒక దొంగతన మన ఒక చైన్ స్నాచింగ్ చేశారు మళ్ళీ కొంతసేపు తర్వాత ఇంకొక స్నాచింగ్ చేశారు తర్వాత వాళ్ళు అక్కడ వచ్చేసి మళ్ళీ ఆ వెహికల్ వదిలేశారు బట్టలు మార్చి ఆ కారులో ఈ కారు ఆయన వాళ్ళు కడప నుంచి తీసుకొచ్చారు ఆ కారులో మళ్ళీ రిటర్న్ కడపకి మన ఏరియాలో చేసిన ఈ 4 చైన్ స్నాచింగ్ 2 మోటార్ సైకిల్ దానితో పాటు స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసిన ఆఫెన్సెస్ చాలా ఉన్నాయి దాదాపు 38 కేసెస్లో ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అయిందని మాకు తెలిసింది ఇప్పుడు ఆ 38 కేసెస్లో 32 కేసెస్ అది విజయవాడ తర్వాత తిరుపతి నెల్లూరు తర్వాత గుంటూరు మన విజయవాడలో పట్టామట అని పోలీస్ స్టేషన్ ఉంది పెద్దమల్లూరు అని పోలీస్ స్టేషన్ తిరుపతిలో తిరుచెందూరు ఎస్వియు క్యాంపస్ ముత్యాలరెడ్డిపల్లి ఎస్ తర్వాత నెల్లూరులో నవాబ్పేట వేదాయపాలెం దర్గామిట్ట ఈ పోలీస్ స్టేషన్స్ గుంటూరులో పట్టాభిపురం అని పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు 2020 నుంచి స్నాచింగ్ చేస్తున్నారు మొత్తం 38 కేసెస్లో 36 స్నాచింగ్ 2 బైక్ ఆఫెన్సెస్ అట్లా 38 కేసెస్ ఈ గ్యాంగ్ అది ఇన్వాల్వ్ అయ్యాయి ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్ 226 గ్రామ్ విలువ అది 10 లాక్స్ దాకా ఉన్నాయి నెట్ క్యాష్ అది 1.7 లాక్స్ ఒక టొయోటో ఇటియోస్ కార్ అని 7 లాక్ వాల్యూ దా కార్కి మొత్తం అది 18,70,000
మనది ప్రాపర్టీ వాల్యూ మనం రికవర్ చేసిన. సో 6th మే రోజు వాళ్ళు అశోక్ నగర్ శంకర్ నగర్ మెడిపల్లి పిఎస్ఓ అక్కడ రెండు స్నాచింగ్ చేశారు. మళ్ళా 26th జూలై రోజు ఇదే మెడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇంకో రెండు అఫెన్సెస్ వాళ్ళు చేశారు. సో ఆ నాలుగు అఫెన్సెస్ చైన్ స్నాచింగ్ సంబంధి మెడిపల్లిలో ఉన్నాయి మన దగ్గర. రెండు మాత్రం బైక్ అఫెన్సెస్, అది ఉప్పల్ పోలీస్ స్టేషన్ లిమిట్లో అక్కడ అది నమోదైంది. ఈ కేసెస్ మొత్తం ఈ డిటెక్ట్ చేయడానికి మీకు చెప్పారు, మనకు టెక్నికల్ ఈ సిసిటీవీ కెమెరా చాలా పెద్ద పనికి వచ్చినాయి. తర్వాత ఈ అక్యూజ్ అది రూట్ అది మొత్తం మేము చేయడం. సో దాంట్లో ఆ టీమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ మన ఐటీ టీమ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, తర్వాత ఎస్ఐఏ సునీల్ కుమార్, వాళ్ళ కానిస్టేబుల్స్ ఎం గణేష్, ఎస్ గణేష్, కానిస్టేబుల్ వై రామకృష్ణ, తర్వాత మన మెడిపల్లి పోలీస్ స్టేషన్ డిఐ మక్బూల్ జానీ, తర్వాత వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ సూపర్విజన్లో ఈ మొత్తం డిటెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు చెప్పిన ఈ 38 కేసెస్ అది 32 ఆంధ్రప్రదేశ్, 6 కేసెస్ మనది. ఇంకో ఏమైనా హైదరాబాద్లో సైబరాబాద్లో ఏమైనా కేసెస్ ఉంటే ఫర్దర్ మన పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని మళ్ళా ఇంట్రోగేట్ చేస్తారు. వాళ్ళ మీద పీడిఆర్ కూడా తప్పదు, పక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కూడా ట్రయల్ చేస్తారు. ఈ మధ్యలో చైన్ స్నాచింగ్ బాగానే తగ్గింది. ఇప్పుడు చైన్ స్నాచర్స్కి చాలా శిక్ష కూడా పడుతున్నాయి కోర్టులో. మాత్రం మధ్య మధ్యలో కొన్ని ఇన్సిడెంట్ అవుతున్నాయి. సో ఇలాంటి గ్యాంగ్ అది బయట నుంచి కడప నుంచి ఇక్కడ హైదరాబాద్ రావడం, అది కూడా 4-వీలర్లో రావడం, మళ్ళా 4-వీలర్ పక్కన పెట్టి మోటార్ సైకిల్ దొంగతనం చేసి ఆ మోటార్ సైకిల్ని వాడి మళ్ళీ చైన్ స్నాచింగ్ చేయడం. సో ఇలా ఇది కొంచెం కొత్త మోడస్ ఆపరాండీ అది మా నోటీస్కి వచ్చినాయి. డెఫినెట్లీ భవిష్యత్తు కూడా ఇలాంటి ఎవరైనా చేస్తే పక్క విల్ కీప్ వాచ్ ఆన్ దెమ్ అండ్ డెఫినెట్లీ విల్ ఎన్ష్యూర్ దే విల్ గెట్ కన్విక్టెడ్. సో ఈ మంచి పని కోసం మా టీం మొత్తం వాళ్ళందరికీ నేను రివార్డ్ ఇస్తున్నాను. ఈరోజు చాలా మంచి పని చేశారు వాళ్ళు. తోలా గోల్డ్ కావచ్చు, హాఫ్ తోలా గోల్డ్ కావచ్చు, 2 తోలా కావచ్చు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఏమైతుంది అది ఒక చైన్ స్నాచింగ్ అయితే కొంచెం ఆ ఏరియాలో కొంచెం భయంగా ఉంటుంది. మహిళలు స్పెషల్లీ అది వాళ్ళకి అన్సేఫ్గా ఉంటుంది కొంచెం. కాబట్టి ఎట్లా ఈ చైన్ స్నాచింగ్ పక్క డిటెక్ట్ చేయాలా, ఇలాంటి అఫెండర్స్ని పక్క అది కన్విక్షన్ కోసం కూడా ప్రయత్నం చేయాలని మన ప్రయత్నం. సీసీటీవీ కెమెరా మన ఎక్కువ సంఖ్యలో పెడుతున్నారు, కమ్యూనిటీ కెమెరాస్ కావచ్చు, మన నేను సైతం కింద ప్రజలు పెట్టిన కెమెరా కూడా జియో ట్యాగ్ చేయడం అది కూడా మనం చేస్తున్నారు. తర్వాత శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్